వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను ఉగాది కోసం ఎంతో ప్రత్యేకంగా ఆ నవరాత్రుల పూజ కోసం ఎంతో ప్రత్యేకంగా కొనుక్కున్న కొన్ని వస్తువులను అయితే షేర్ చేస్తున్నాను చాలామంది మంది నవరాత్రులని పూజను షేర్ చేసినప్పుడు లలితమ్మవారి విగ్రహం చూసి ఎక్కడ కొన్నారు అని అడిగారు ముఖ్యంగా అమ్మవారి విగ్రహం ఎక్కడ కొన్నాను ఏంటని షేర్ చేస్తాను స్టార్టింగ్ చూశారు కదా ఆ కవర్ వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్ ఈ విగ్రహం అమ్మవారిది వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్లో కొన్నాను అయితే ఈ వీడియోలో ఈ అమ్మవారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఈ విగ్రహంతో ఏంటని షేర్ చేస్తాను ఇంట్రెస్టింగ్గా వినండి ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్లో వైజాగ్లో ఉంటుంది వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను ప్యూర్ బ్రాస్ ఐటము అయితే వీళ్ళ దగ్గర ఇలానే విగ్రహాలు కొంచెం పెద్దవి తీసుకున్నాను నేను పెద్దదే కాకుండా ఇంకా మీకు చిన్న సైజులో కూడా అమ్మవారి విగ్రహాలు దొరుకుతాయి వాళ్ళ దగ్గర చాలా బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ప్యూర్ క్వాలిటీగా ఉంటాయి నేను అమ్మవారిది వచ్చేసి కొంచెం పెద్ద విగ్రహం అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు లలితమ్మవారు అన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న చాలా ప్రీతి అనమాట చాలా ఇష్టం వాళ్ళ ఇద్దరు పూజలు అంటే ఇక్కడ వసంత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారికి నవరాత్రులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరో ఈసారి ఎంతో ప్రత్యేకంగా ఈ అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నాను అమ్మవారు చిన్న విగ్రహాలు మామూలుగా మనం లక్ష్మీదేవి ఎలా ఉంటాయో అలానే కాకుండా అలాంటివి ఉంటే వాళ్ళ దగ్గర అలానే కాకుండా ఇక్కడ ప్యూర్గా అమ్మవారు సింహాసనం మీద చాలా గంభీరంగా కూర్చున్న విగ్రహం అనమాట నాకు చాలా బాగా నచ్చి నేను వెళ్ళినప్పుడైతే ఈ మోడల్లో ఇంత పెద్ద విగ్రహం ఇదొక్కటే ఉంది ఆ తర్వాత ఇంకా సైజుల వారిగా వేరే మోడల్స్లో అయితే ఉన్నాయి అంటే వెనకాల మకరతోనం కానీ సింహాసనం కానీ లేకుండా మామూలుగా నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వాళ్ళ దగ్గర చూడండి ఒకసారి ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సింహాసనం దగ్గర పైన సింహం బొమ్మ కానీ అలాగా చాలా క్లారిటీగా కనబడుతూ అమ్మవారి ఫేస్ చాలా ముద్దుగా అంత ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే అమ్మవారి గురించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి అని అందుకని అంటే ఈ విగ్రహం కొంటానికి వెళ్ళినప్పుడు నాకు అమ్మవారిని ఎక్కడో చూసినట్టు ఉంటుంది ఎక్కడో చూసినట్టులాగా అనిపిస్తుంది విగ్రహం అనుకున్నాను నేను కానీ ఏమైందంటే నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ భువనేశ్వరి దేవి సబ్బవరం దగ్గర వైజాగ్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాను భువనేశ్వరి దేవి అంటే ఆ మణద్వీప నివాసిని అమ్మవారే కాబట్టి లలితా తిరుపతి సుందరదేవి టెంపుల్ అయితే ఆ అమ్మవారు వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం అది చేసుకున్నాము సేమ్ అమ్మవారికి నేను స్క్రీన్ మీద కుదిరితే వేస్తాను చూడండి ఆ స్క్రీన్ మీద వేసిన అమ్మవారు ఎలా ఉన్నారు బ్లాక్గా ఉన్నారు కదా అక్కడ గుళ్ళో విగ్రహం ఆ విగ్రహం వెనకాల సింహాసనం మెయిన్ పైన సింహం బొమ్మలాగా అలానే వచ్చి అమ్మవారి ఫేస్ అలానే ముద్దుగా ఉంటుందన్నమాట నేను అమ్మవారికి వెళ్ళినప్పుడు చాలా దగ్గర నుంచి అభిషేకం చేసుకున్నాం మేము పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో సేమ్ అలా అమ్మవారిని వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే అనిపించిన అమ్మవారు నా ఇంటికి వచ్చారు ఈసారి ఈ నవరాత్రులు ఈ అమ్మవారిని పెట్టి నేను పూజ చేసుకోబోతున్నాను అమ్మవారి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే చాలా దర్జాగా అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంటారు అమ్మ చెరుకు పట్టుకొని ఈ లలితాదేవి ఇలా కూర్చొని ఉంటారు అమ్మవారి విగ్రహం వచ్చేసి నేను టూ థౌసండ్ టూ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నానండి ఇది ప్యూర్గా బ్రాస్ ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా సైజుల వారీగా మీకు లలితమారి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి నేను ఆ వీడియోని షేర్ చేసిన విగ్రహాలు చూపిస్తూ ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేసుకోండి ఇది నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే లలితమ్మవారి పూజా వీడియో షేర్ చేసినప్పుడు అమ్మవారి విగ్రహం వాడాను అప్పుడు అడిగారనమాట ఆ విగ్రహం ఎక్కడ కొన్నారు మీరు లింక్ చెప్పండి అని సో శర్వాలయ పూజా స్టోర్ వైజాగ్ వాళ్ళ దగ్గర కొన్నాను మీరు కావాలనుకుంటే ఆ షాప్ను ఒకసారి విజిట్ చేసి లోకల్ వాళ్ళ దగ్గర కొనుక్కోండి లేదా వాళ్ళు మీకు ఆన్లైన్ సర్వీస్ అది కొరియర్ సర్వీస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర ఒకసారి కనుక్కోండి వాళ్ళని అయితే ఇక్కడ అలాగే మరొకటి ఏం తెప్పించుకున్న అంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనమాట పూర్తిగా విండివి అన్నీ వాడలేము అనుకున్నప్పుడు ఇప్పుడు చాలామంది జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే వాడుతున్నారు కదా నేను కూడా తెప్పించుకున్నానండి అయితే ఈసారి ఇది ప్రత్యేకంగా మా ఫ్రెండ్ పుట్టపర్తి వెళ్ళినప్పుడు తను తెచ్చింది యాక్చువల్ ప్రైస్ సెవెన్ నాట్ ఫైవ్ బట్ ఆఫర్ ఇది టూ సెవెంటీ సెవెన్కి వచ్చింది అనమాట రెండు బౌల్స్ చిన్న ట్రే రెండు స్పూన్స్ ఉంటాయి చాలా బాగుంది క్వాలిటీ కూడా అందుకని తను తక్కువకి వచ్చింది కదా తెమ్మంటారా అని అడిగితే నైవేద్యానికి వాటికి కూడా పనికి ఎప్పుడైనా అమ్మవారికి అన్నట్టుగా తెమ్మన్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు నవరాత్రులు మొదలు పెడుతున్నాం కాబట్టి అమ్మవారి నైవేద్యానికి వాడికి పనికొస్తాయని పూర్తిగా మనం కొంచెం వెండివి వాడుకోలేము అనుకున్నప్పుడు ఇటువంటి వాడచ్చు అందులో ఇప్పుడు వెండి వాడుతున్న వాళ్ళు కూడా జర్మన్ సిల్వర్లో వస్తున్న బోల్డ్ ఐటమ్స్ని అయితే వాడుతున్నారు కదా వాటి లేదో ఒకటి స్పూన్ అయితే ఏదో హాఫ్ స్పూన్ లాగా ఇలా వెరైటీగా వచ్చింది రెండు స్పూన్లు రెండు బౌల్స్ కూడా ఇలా యాపిల్ షేప్లో ఉన్నట్టుగా బాల్స్ కూడా ఇలా ప్లెయిన్గా వచ్చాయి మనకి వాష్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే చిన్న ట్రే ఆ రెండు బాల్స్ పట్టేంత ట్రే ఎప్పుడైనా మన అమ్మవారికి ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు కూడా ఆ ట్రై కూడా విడిగా వాడుకోవచ్చు సో నాకు బాగున్నాయి అనిపించి తను పుట్టపర్తి వెళ్ళినప్పుడు తెస్తున్నా అంటే తెప్పించుకున్నాను నేను ఇది టూ సెవెంటీ సెవెన్ రూపీస్కి వచ్చింది బట్ ఇక్కడ జర్మన్ సిల్వర్ అనేవి ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతున్నాయి కదండి సో ఒకటి తెప్పించుకున్నాను ఉగాదికి నేను అలాగే వచ్చేసి రెండు గ్లాసులు కూడా అండి యాక్చువల్లీ నా దగ్గర కొంచెం చిన్న సైజులో అంటే మీడియం సైజులో వెండి గ్లాసులు అయితే ఉన్నాయి కానీ మనకి ఏదైనా అభిషేకానికి ఏదైనా కలుపుకుంటున్నప్పుడు పానకం అటువంటివి రెగ్యులర్గా వాడుకోవడానికి నైవేద్యం పెట్టడానికి బాగుంటాయి అనిపించింది గ్లాసులు చాలా బాగున్నాయి ఈజీగా వాష్ చేసుకోవచ్చు అలాగే ఇవి వచ్చేసి నైంటీ రూపీస్ అనమాట ఈచ్ గ్లాసు ఆ బౌల్స్తో పాటు ఇవి కూడా తెప్పించుకున్నాను ఇంత తక్కువకి మీకు ఏదైనా బయట జర్మన్ సిల్వర్ దొరికితే కనుక పూర్తిగా మనం ఎప్పుడైనా డెకరేటివ్ ఐటమ్స్గా వీటిని కూడా వాడుకోవచ్చు సో నేనైతే ఈ రెండు గ్లాసులు కూడా పాటు తెప్పించుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి నేను బనానా ట్రీస్ అయితే తెప్పించుకున్నాను ఈ ట్రీస్ వచ్చేసి వైజాగ్ పార్టీ షాప్లో తీసుకున్నాను వైజాగ్ వాళ్ళది కూడా ఈ షాప్ నేను ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాను ఒకసారి వీళ్ళది ఏంటంటే వైజాగ్లో లోకల్ వాళ్ళకే కాకుండా వాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ వాళ్ళ స్టఫ్ చూపిస్తారు ప్రైసెస్ చెప్తారు మనకు కావాల్సినవి కొరియర్ కూడా చేస్తారు కాబట్టి లో వాళ్ళే కా లోకల్ వాళ్ళే కాకుండా మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆ వైజాగ్ పార్టీ షాప్ నేను లింక్ కూడా ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ వీడియోలో ఉంటాయి ఆ వీడియోలో ఉంటాయి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఐటమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ క్లాత్లు కానీ వాళ్ళ దగ్గర బర్త్డే ఐటమ్కి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ థీమ్ గా కావాల్సిన ఐటమ్స్ కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతానికి బాటసాలకి ఏదైనా ఇప్పుడు థీమ్ వైజ్గా చాలా మంది డెకరేట్ చేసుకుంటున్నారు కదా అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అయితే ఇది కూడా ఏమైందనంటే ఈ బనానా ట్రీస్ కూడా ఒకప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కొంచెం ప్రైస్ కూడా ఇవి ఎక్కువే ఉన్నాయి నేను వచ్చేసి ఇవి ఏంటంటే వాళ్ళు వైజాగ్ పార్టీ షాప్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కామెంట్ చేస్తే జస్ట్ వీటిని కొంచెం ఆఫర్లోకి ఇస్తాము అని చెప్పి ఒక రీల్ అయితే పోస్ట్ చేశారు అవి చూసి నేను తెప్పించుకున్నాను ఇది వచ్చేసి ఇలా ఉంటుంది విడివిడిగా తీసాను కదా లీవ్స్ అనేవి కూడా స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ పెట్టేసేసి మనం ఫిట్ చేసుకోవడమే వీటిని మనం ఎప్పుడు అప్పుడు డిటాచ్ చేయొచ్చు అటాచ్ చేసుకోవచ్చు సో ఇలాగా బనానా ట్రీ కాకపోతే ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట నాకైతే పూజా మందిరంలో నాకు ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి నా పూజా మందిరంలో సో అందుకని చెప్పి నేను ఈ చిన్న సైజే తీసుకున్నాను వీళ్ళ దగ్గర వీటిలోనే చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి నాకు ఈచ్ బనానా ట్రీ వన్ ఎయిటీకి వచ్చింది చిన్న బనానా ఇది కూడా అనమాట గెల కూడా ఉంటుంది దాని కరెక్ట్ పువ్వు వచ్చి చాలా బాగుంది అనమాట ఒక బనానా లీవ్ వచ్చేసి ఒకటి పండిన లీవ్ లాగా ఇచ్చారు ఇదిగోండి ఇలా జస్ట్ మనం ఫిట్ చేసేసుకోవడమే ఇది ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డిటాచ్ చేసి అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను రెండు ట్రీస్ కావాలి కదా ఆ ఇటు మనం పెట్టుకోవడం కోసం నేనైతే టూ ట్రీస్ కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇవి కూడా బనానా లీవ్స్ ఏంటంటే మనం ఎలా కాంటే అలా కొంచెం బెండ్ అవుతూ ఉంటే ఎలా కాంటే అలా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఉగాదికి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా రెండు ట్రీస్ తీసుకున్నాను ఈచ్ వన్ వన్ ఎయిటీ రూపీస్ పడింది టోటల్గా కలిపి త్రీ సిక్స్టీ అనమాట వీళ్ళ షాప్ తాలూకు వీడియో కూడా డీటెయిల్స్ అండ్ స్క్రీన్స్లో ఇస్తాను మీకు ఏదైనా నచ్చితే కనుక చాలా స్టఫ్ అనేది ఆ వీడియోలో నేను చూపించాను ఒకసారి చెక్ చేయండి మీకు కావల్సిన ఉంటే వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా మీరు చూపించమని అడిగి ప్రైస్ కనుక్కొని మీరు కొనుక్కోవచ్చు వాళ్ళ కొరియర్ సర్వీస్ కూడా ఉంది వీళ్ళకి కూడా అలాగే ఈ స్టెన్సిల్స్ కూడా తీసుకున్నాను ఇది కూడా వైజాగ్ పార్టీ షాప్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి చిన్న స్టెన్సిల్స్ వచ్చేసి వినాయకుడిది సిక్స్టీ రూపీసే పెద్దది కూడా సిక్స్టీ రూపీసే ఇవే కాకుండా వీళ్ళ దగ్గర థీమ్ వైజ్గా అంటే మదర్ బేబీ స్టెన్సిల్స్ కానీ వేరే వేరే ఏవో స్టెన్సిల్స్ కూడా డెకరేటివ్గా ఫ్లవర్స్ స్టెన్సిల్స్ కానీ ఇలాంటి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఇది ఈచ్ సిక్స్టీ రూపీస్ అనమాట చిన్న సైజ్ అయినా పెద్ద అయినా సిక్స్టీ రూపీస్ అంటే నేను రెండూ తీసుకున్నాను మనకి ఎలా కాంటే అలా పెట్టుకోవచ్చు అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ అని కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇటువంటి ఎలిఫెంట్స్ తీసుకున్నాను ఇవైతే నేను వాడుతున్నాను అండి ఆల్రెడీ ఇది మన నేను లలిత నవరాత్రులు పూజ షేర్ చేసినప్పుడు కూడా పెట్టుకున్నాను వాడాను దీంట్లో మనం క్యాండిల్స్ లాంటివి వెలిగించి మనం వెలిగించుకోవచ్చు డెకరేటివ్ పీస్గా బాగున్నాయి ఇవి వచ్చేసి ఈచ్ సిక్స్టీ రూపీస్ పడ్డట్టుందండి సిక్స్టీ ఆర్ ఫార్టీ పడింది సో ఇలా వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్గా కింద కూడా వీళ్ళ అయితే బోల్డ్ స్టఫ్ ఉంది రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవి ఇచ్చుకోవచ్చు చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ వచ్చేసి కలర్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఈ మోడల్లో నేనైతే పర్పుల్ ఒకటి నచ్చింది కానీ ఆ రోజు అనుకోకుండా వాళ్ళ దగ్గర పర్పుల్ ఒక్క ఎలిఫెంటే ఉందనమాట మిగతా స్టాక్ అంతా అయిపోయింది సో అందుకని చెప్పి నేను మెరూన్ తీసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్టెన్సిల్స్ని ఎప్పుడైనా ఇలా డెకరేట్ చేసుకోవచ్చినట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇలా గోల్డ్ ఫ్లవర్స్ లాంటివి కొనుక్కున్నాను వీటిల్లోని ఇలా స్టెన్సిల్స్ రెడీ చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనం వచ్చేసి ఒరిజినల్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు గులాబీలు కానీ చామంతులు కానీ నేనైతే ఇంకా మిగతా వేటికైనా పనికొస్తాయి అన్నట్టుగా ఈ గోల్డ్ ఫ్లవర్స్ లాగా ఉన్నవి బ్యాక్గ్రౌండ్కి స్టెన్సిల్స్కి కి మనం స్టిక్ ఆన్ చేసుకోవచ్చు అన్నట్టుగా తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ఈచ్ ప్యాకెట్లో థర్టీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇవి అయితే మీషో అటువంటి వాటిలో కూడా దొరుకుతున్నాయి అనుకోండి వాళ్ళ దగ్గర ఇవి తీసుకున్నా ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పటివరకు నేను తీసుకున్న ఐటమ్స్ అయితే సారీ అమ్మవారి పూజ కోసం అంత మంచి విగ్రహం ఇలా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ జర్మ సిల్వర్వి ఇలాంటివి తెప్పించాను అనమాట వీటిలో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చినది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే అమ్మవారి విగ్రహం ఎలా ఉంది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్